అందరనే వాళ్ళు రాజశేఖర రెడ్డి ఒక మాట చెప్తే వివేకానంద రెడ్డి మారు మాట్లాడకుండా అమలు చేసేవాడు అని చెప్పి అనేవాళ్ళు. ఏం తమ్ముడు ఏమైంది ఏమైంది ఏమైందంటున్నా మీ అందరినీ, బాబాయిని గొడ్డలి వేటు వేసిన వ్యక్తులు మీరు, నేను ఒక లెక్క తమ్ముళ్ళు. మానవత్వం ఉందా వీళ్ళకి? నంగినాసులుగా మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏమన్నారు? ముందు నా మీద నారాసుర రక్త చరిత్ర, నెక్స్ట్ డే కోర్టుకి వెళ్ళిపోయి ఈ కేసు గురించి ఎవరేం మాట్లాడకూడదు, తర్వాత సిబిఐ ఎన్క్వైరీ కావాలి, తర్వాత ఏమి డ్రామాలు ఆడారు అక్కడి నుంచి, తర్వాత ప్లేట్ ఫిరాయించి రవి వీళ్ళు చేశారు, అది కూడా అయిపోయింది. కడానా అమ్మాయి కూతురు సునీత ఆడబిడ్డ పోరాడుతా ఉంది, పులి వెందల పులి సునీత. ఏంటి ఆవిడ కోరిక? ఒకటే, నా తండ్రిని చంపారు. నా తండ్రిని చంపిన వ్యక్తి ఎవరని నిరూపించకపోతే నా తండ్రికి ఆత్మశాంతి కలగదు, కాబట్టి బయట ప్రపంచానికి చెప్పాలని ఆ తల్లి వచ్చి ప్రాణాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా పనిచేస్తా ఉందంటే ఈ పులివెందల నడిగడ్డలో మీతో మాట్లాడుతున్నా నేను. నేను ఒక మనిషిగా ఆలోచిస్తున్నా, ఒక వ్యక్తిగా ఆలోచిస్తున్నా. న్యాయాన్ని న్యాయం అంటాను, అన్యాయాన్ని ఉంటే మొహమాటమే లేదు, గట్టిగా మాట్లాడతా, తిట్టినా పర్వాలే, బూతులు మాట్లాడినా పర్వాలే, నా మీద దాడి చేసిన లెక్క పెట్టుకోను, బాంబులకే భయపడ నేను భయపడతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ పులివెందల్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ఏడొక ఎంపీ ఉన్నాడు నంగనాచిగా మాట్లాడుతున్నాడు, రోజు రోజుకు డ్రామాలు ఆడుతున్నాడు, కమల్ హాసన్ మించిపోతున్నాడు. అందుకే నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళందరినీ, ఎవరు చంపారో మీకు తెలియదా అని అడుగుతున్నా. తెలుసు అంటే చేలు పైకెత్తండి. ఏం తమ్ముళ్ళు, ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఆ ధర్మాన్ని కాపాడలేని రోజున అధర్మంలో మనమందరం కూడా ఆహుతి అయిపోతాం, అదే ఈ పులివెందల్లో ఉంది ఈరోజు. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రేపు జరిగే ఎన్నికల్లో మీ శక్తి ఏంటో నిరూపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే మాట తప్పనంటాడు ఈ ముఖ్యమంత్రి, విశ్వసనీయత అంటాడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా నీ విశ్వసనీయత ఎక్కడని అడుగుతున్నా. నీ బాబాయిని చంపిన వ్యక్తి నీ కళ్ళ ముందర పెట్టుకుని నువ్వు ఆయనతో కులుకుతుంటే, మీ ప్యాలెస్ లో రాజకీయాలు చేస్తూ ఉంటే పులివెందల వాసులకు కనపడదా అని నేను అడుగుతున్నా, వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్కన పాపం శర్మిల ఆడబిడ్డ, ఎన్నికల ముందు మీరు చూశారు ఊరూరు తిప్పాడు. నేను పాదయాత్రలో ఉంటే, అప్పుడు ఈయన జైల్లో ఉంటే ఆవిడకి చెప్పి నాకు కౌంటర్ పాదయాత్ర పెట్టించాడు, ఎలక్షన్లో తిప్పాడు, ఎంపీ ఇస్తా అన్నాడు, రాజశేఖర రెడ్డి ఎప్పుడో చెప్పాడు ఆస్తిలో సమవాటా అని చేశాడా తమ్ముళ్ళు? అందుకే అడుగుతున్నా ఎన్టీ రామారావు గారు తెచ్చిన చట్టం, ఆస్తిలో సమాన హక్కు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ సమాన హక్కు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. అలాంటి సమాన హక్కు కూడా అమ్మాయికి వచ్చే పరిస్థితి లేదు. నేను అడుగుతున్నా పాపం అమ్మాయి ఇప్పుడు తెలంగాణ తిరుగుతా ఉంది, మీ ఆడబిడ్డ పులివెందల ఆడబిడ్డ, పులివెందల ఆడబిడ్డకు అన్యాయం జరిగిందా లేదా? జరిగిందా లేదా? జరిగిందంటే చేతులు చూపేయండి.
మరి ఎట్లా? అయినా కూడా మీరేం చేయలేరు, హెల్ప్లెస్ అయిపోయారు, అవునా? కాదు, న్యాయం సైడ్ మీరు నిలబడాలి. అధర్మం ఎక్కడుంటే దాన్ని ఎదిరించే ధైర్యం మనకు వస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది. ఆ విషయమే చెప్తున్నా.